అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి బూక్య కిషోర్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కొనరావుపేట మండలం బూక్యరెడ్డి తండ గ్రామంలో గత 2 రోజుల క్రితం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే కిషోర్ మృతి పట్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 2 రోజుల్లో కేసును ఛేదించారు. వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి, చందుర్తి సిఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, అటవీ జంతువుల కోసం ఎంతటి వారైనా విద్యుత్ తీగలను అమర్చితే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇప్పటి వరకు అటవీ జంతువుల మాంసాన్ని ఎవరెవరికి విక్రయించారో తెలుసుకునేందుకు గత సంవత్సరం నుంచి నిందితుల ఫోన్ కాల్ డేటాను సేకరిస్తున్నట్లు వివరించారు. అటవీ జంతువుల మాంసాన్ని విక్రయించిన వారితో పాటు కొన్నవారిని కూడా కేసు నమోదు చేసి బైండ్ ఓవర్ చేస్తున్నట్లు చెప్పారు. 2 రోజుల్లో కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో చందుర్తి సిఐ కిరణ్ కుమార్తో పాటు కొనరావుపేట ఎస్ఐ రమాకాంత్, వేములవాడ టౌన్ ఎస్ఐ రఫీక్ ఖాన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరిమండ్ల దగ్గర దేవుని తండ, బూక్యారెడ్డి తండ, ఈ బూక్యారెడ్డి తండలో ఫారెస్ట్ ప్రాంతంలో వేట కరెంటు వైర్కి చిక్కుకొని ఒక మనిషి చనిపోయింది. దాని మీద విచారణ చేసినాం. విచారణ చేస్తే ఈ బండపల్లికి సంబంధించినటువంటి 7 మంది తర్వాత అదే మణిమండలకు చెందినటువంటి లోకూర్తి శ్రీనివాసు సహకారంతో అతనికి ఆ ఫారెస్ట్ ఏరియాలో అనేక పొలం ఉంటుంది. ఆ పొలం రక్షించే పేరు మీద అడ్వాంటేజ్ తీసుకొని అక్కడికి జంతువులు వస్తాయని చెప్పేసి అక్కడికి వీళ్ళను వేటగాళ్ళను పిలిపించి కరెంటు షాక్ 11 kV డైరెక్ట్ కరెంట్ షాక్ పెట్టించేసి జంతువులను వేటాడుతున్నారు. దాంతో తెలియక ఒక రైతు నైట్లా ఫారెస్ట్ భూమి దున్నడానికి పోయి అతను చనిపోయినాడు. కాబట్టి దీన్ని ఇట్లాంటి వీళ్ళందరినీ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు గోవిందారం తండకు చెందినటువంటి అది అక్కడ కూడా వీళ్ళు కరెంటు వైర్ పెట్టి ఒక మనిషి కొంచెమైతే చనిపోయేటోడు అతను అది కూడా వాళ్ళని పిలిపించి 307 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఫారెస్ట్కు పోతే వైల్డ్ లైఫ్ అనిమల్స్ని హంట్ చేస్తే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, తీవ్రమైనటువంటి కేసులు పెడతాం. రెండోది వీళ్ళను కాల్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము అనాలిసిస్ చేసినాము, చేస్తున్నాం కూడా. వీళ్ళ దాంట్లో వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు అంటే వీళ్ళు ఫారెస్ట్ హంటింగ్ తర్వాత పందు కానీ అడవి పంది కానీ కొండగోరే కానీ లేకపోతే ఇంకేదైనా దూప్పులు కానీ పడితే వాటిని కొనడానికి కూడా కొంతమంది వ్యక్తులు వీళ్ళతోటి టచ్లో ఉన్నారు. అంటే మేము వాళ్ళను కూడా రేపు పొద్దున అనాలిసిస్లో ఎవరైతే వస్తారో వాళ్ళను అందరినీ కూడా కేసులు పెట్టడము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరైనా హంటింగ్ చేస్తే పోలీసుకు సమాచారం ఇవ్వాలి, మీరు అడ్డుకోవాలి. ఎందుకంటే అడవి ఆగాలంటే అడవి జంతువు ఉండాలి, అడవి జంతువు లేకపోతే అడవి ఆగదు. వీళ్ళు విపరీతంగా ఈ అడవి జంతువులను కొట్టడం వల్ల పర్యావరణానికి దెబ్బ తగిలి మనకు భవిష్యత్తు దెబ్బ తగులుతుంది. కాబట్టి మనం ఫారెస్ట్ను కాపాడుకోవాలి, జంతువును కాపాడుకోవాలి, తద్వారా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ హంటింగ్ చేసిన కరెంటు పెట్టిన వాళ్ళను వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం జరుగుతుంది. వాళ్ళు 8 మంది ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మామిడిపల్లిలో 6 గంటల కింద కరెంటు పెట్టి ఒక మనిషి గాయపడడానికి కారణమైండు, దాన్ని కూడా తీసి అతనితో కూడా కేసు తీసుకొని ఇచ్చేస్తాము. ఇట్లా నెమ్మదిగా ఎక్కడైతే పాత కేసులు ఉన్నాయో లేకపోతే ఎక్కడైతే హంటింగ్ పెట్టిరో ఆనవాళ్ళు ఉన్నాయో ఎక్కడైనా ఎవిడెన్స్ ఉన్నదో వాళ్ళని కూడా మళ్ళీ తీస్తాము. తీసి వాళ్ళని కూడా అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరిగ్గా వీళ్ళందరూ ఒకటే గ్రామానికి చెందిన వారు సార్? 8 మంది. ఈ 8 మందిలో ఒకరు ఒక మరిమండలకు చెందినవాడు శ్రీనివాస్ అనేటోడు, మిగతా వాళ్ళు 7 ఒక 6 బండపల్లి. వీళ్ళకు మరిమండలనే కన్స్ట్రక్షన్ వర్క్ చేసుకుంటూ బతుకుతుండే ఒక ఆంధ్రాకు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు, వల్లపు వెంకటేశ్వర్ వెంకటకృష్ణ అని. ఇతను కూడా అంటే వీళ్ళు ఏంటంటే ఈజీగా వాళ్ళు మటన్ తీసుకోవడం కోసము, ఈజీగా పైసలు సంపాదించడం కోసము అడవి జంతువును తినడం ఒక ఫ్యాషన్గా భావిస్తున్నారు.
తర్వాత చాలామందికి ఏంటంటే అరుదుగా దొరికేది కాబట్టి ఈ అమ్ముకోవడం అందరూ డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వేట చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు మిగతాది అమ్మేస్తారు అమ్మేయడానికి కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా బ్రోకర్సో లేకపోతే కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడుగుతారు అన్న ఈరోజు పడితే నాకు చెప్పు అని ఇట్లా వాళ్ళు ఫోన్ కన్వర్జేషన్స్ ఉన్నాయి ఈ ఫోన్ కన్వర్జేషన్ అన్ని డేటా తీస్తున్నాం వీళ్ళతోటి కానీ మొత్తం బండపల్లిలో హంటర్ చేసేవాళ్ళు కానీ తర్వాత ఈ ప్రాంతంలో హంటర్ చేసే వాళ్ళు మొత్తం డేటా తీసి వాళ్ళు ఎవరెవరితోటి ఉన్నారో అది కూడా డేటా తీస్తున్నాం కాబట్టి అడవి జంతువు తినే కోణంలో కేసులు అడ్డుగా వద్దని మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం సబ్ డివిజన్ ప్రజలకు ఎవరున్నా కూడా వదిలిపెట్టేది.